మిత్రులకి నమస్కారం అండి. మీకు ఇప్పుడు ఒక ప్రస్తుత పరిస్థితుల్లో సరదాగా ఉండడం కోసం ఒక అద్భుతమైన కథ చెప్తానండి. ఈ కథ ఆరిజిన్ రామాయణ కాలం నాటిది. రామాయణ కాలంలో మనందరికి తెలుసు రామాయణాన్ని రచించింది వాల్మీకి. వాల్మీకి రామాయణంలో ఎన్నో శ్లోకాలతో, అద్భుతమైన శ్లోకాలతో రాముడి కథని మనకు చెప్పాడు. అయితే అదే వాల్మీకి వ్రాసినట్లుగా మరొక కావ్యం కూడా ఉంది, కానీ అది సామాన్య ప్రజలకి చాలామందికి తెలియదు. ఆ కావ్యం పేరు యోగ వాసిష్టము. ఆ కావ్యము, రామాయణం ఒక మహాకావ్యం, అలాంటిదే ఒక అద్భుతమైన కావ్యాన్ని వాల్మీకి రాశాడు. దాని పేరు యోగ వాసిష్టము. ఈ యోగ వాసిష్టంలో ఇది ఫస్ట్ ఆరిజిన్ ఏంటంటే, రాముడు గురుకులంలో విద్య నేర్చుకున్నాడు. గురుకులంలో విద్య నేర్చుకుని వచ్చిన తర్వాత చాలా దిగులుగా రాజభవనంలో ఎవరిని పట్టించుకోకుండా ఒక రకమైన నిరాసక్తతో ఎవరి దగ్గరికి వెళ్ళకుండా, ఎవరితో మాట్లాడకుండా ఒంటరిగా ఏదో ఆలోచించుకుంటూ ఉండిపోయాడు. అప్పుడు దశరథుడు కొంత బాధపడి ఈ రాముణ్ణి వశిష్ఠ మహర్షి దగ్గరకు పంపించారు. వశిష్ఠ మహర్షి కొన్ని అద్భుతమైన కథల రూపంలో మానవులకు ఎందుకు కష్టాలు వస్తున్నాయి, అసలు ఏమిటి సమస్యలు ఏంటి, ఇలాగా చిన్న చిన్న కథల రూపంలో కొన్ని మోరల్స్ చెప్పారు. ఎవరికి? శ్రీరాముడికి. దానికి సంబంధించిన కథ యోగ వాసిష్టం, అంటే కావ్యం. ఈ యోగ వాసిష్టం కావ్యం కూడా వాల్మీకే రాశాడు. అది వశిష్ఠుడి ముఖద్వ ద్వారా రాముడికి చెప్పాడు. రాముడికి చెప్పిన కథ ఇది. ఇందులో రకరకాల కథలు ఉన్నాయి. అందులో ఒక కర్కటి అనే రాక్షసి, గురించి ఒక కథ ఉంది. ఈ కర్కటి అనే రాక్షసి చాలా క్రూరమైంది, దండకారణ్యంలో ఉండింది. అది కనపడిన వాళ్ళందరినీ అప్పడాల్లా నమిలి మింగేస్తుంది. దొరికిన వాళ్ళని దొరికినట్టు మింగేసేది. పెద్ద రాక్షసి అది, దానికి ఎంతో శక్తి ఉంది. కనపడిన ప్రతి ఒక్కరిని తినడం మొదలుపెట్టింది. ఎంతమందిని తిన్నా కూడా దాని ఆకలి తీరటం లేదు, అప్పుడు ఏదన్నా అది ఆలోచించింది, ఈ భూమి మీద ఉండే జనులందరినీ తినేస్తే నా ఆకలి తీరిపోతుందేమో, నేను ఏదో ఒకటి చేసి ఈ ప్రజలందరూ, కనపడిన వాళ్ళందరినీ నమిలి మింగేస్తాను, ఏదో ఒక రకంగా అందరినీ తింటే నా ఆకలి తీరుతుంది అని ఒక దురాశకు వెళ్ళింది. వెళ్ళి ఊరుకోకుండా హిమాలయ పర్వతాలకు వెళ్ళి 1000 సంవత్సరాలు ఘోర తపస్సు చేసింది. మనకు చెప్పడానికి ఈ అద్భుతమైన కథలు ఉన్నాయి. ఈ కథలలో ప్రతి కథలోనూ ఒక అద్భుతమైన శక్తి, ఒక వాస్తవాలు, ఏ కాలానికైనా సరిపడే సత్యాలు ఉన్నాయి. సరే, అది 1000 సంవత్సరాలు తపస్సు చేసింది. తపస్సు చేశాక మన బ్రహ్మదేవుడికి ఊరికే ఉండడం సరిపోదు కదా. ఆ బ్రహ్మదేవుడు ప్రత్యక్షమయ్యాడు. బ్రహ్మదేవుడు ప్రత్యక్షమయ్యి, ఈ కర్కటి అనే రాక్షసిని నీకేం కావాలో కోరుకో, ఇంత ఘోరమైన తపస్సు 1000 ఏళ్ల నుంచి చేసావు కదా, నీ కోరిక నేను తీరుస్తాను అన్నాడు. ఇంకేంటి సంతోషం వేసింది కర్కటికి, అది నాకు విపరీతమైన ఆకలి అవుతున్నది, ఏది తిన్నా నాకు ఆకలి తీరట్లేదు, సూక్ష్మాతి సూక్ష్మ రూపంగా, నోట్ చేసుకోండి ఇక్కడ, సూక్ష్మాతి సూక్ష్మ రూపంగా ఉండేది ఏంటి, వైరస్లు. ప్రస్తుతానికి మనం అనుసరించుకుంటే సైన్స్ చెప్పిన వైరస్లు, అంత సూక్ష్మాతి సూక్ష్మంగా సూదిమున చివర కంటికి కనపడనంత సూక్ష్మంగా నేను మానవులు జంతువులు ప్రతి శరీరంలోకి ప్రవేశించి వాళ్ళ గుండె, వాళ్ళ ముఖ్యమైన శ్వాసావయవాలు,
ఇలాంటి వాటిలన్నిటిని ఆక్రమించి వాళ్ళని నేను తింటాను, అటువంటి వరం ఇవ్వు అని ఈ కర్కటి రాక్షసి బ్రహ్మదేవుడిని వేడుకుంది. బ్రహ్మదేవుడు అందరికీ వరాలు ఇవ్వటంలో గొప్పవాడు కదా, తథాస్తు అనేశాడు. అనేసి మన అదృష్టం కొద్దీ ఒక చిన్న సవరణ కూడా చేశాడు. ఏమన్నాడంటే, కర్కటి రాక్షసి నువ్వు నీ ఇష్టం, అతి సూక్ష్మరూపం, కంటికి కనపడనంత సూక్ష్మరూపంలో నువ్వు ఎవరి శరీరంలోకి కావాలంటే వాళ్ళ శరీరంలోకి ప్రవేశించవచ్చు, వాళ్ళని స్వాహ చేయవచ్చు, అంటే వాళ్ళని చంపేయవచ్చు, నువ్వు తినచ్చు, నీకు ఆహారం కావలసినంత దొరుకుతుంది. అయితే నువ్వు ఎవరి ద్వారా ఎవరి శరీరంలోకి ప్రవేశించకూడదో చెప్తాను, నీకు ప్రవేశించే అధికారం లేదు. శుభ్రంగా ఉన్న వాళ్ళకి, ఆధ్యాత్మిక చింతనతో ఉన్నవాళ్ళకి, మంచి నడవడిక ఉన్న వాళ్ళకి, అశుభ్రమైన పదార్థాలు తినని వాళ్ళని, తర్వాత నీతి నియమాలకు కట్టుబడి ఉన్నవాళ్ళని ఎటువంటి పరిస్థితులలోనూ నువ్వు ఏమీ చేయలేవు, నువ్వు ఏమీ చేయలేవు అని బ్రహ్మదేవుడు వరమిచ్చాడు. అంటే ఏం చెప్పాడు, అశుభ్రంగా ఉన్న వాళ్ళలోకి నువ్వు ప్రవేశించవచ్చు, నీతి తప్పి దారి తప్పిన వాళ్ళ శరీరంలోకి ప్రవేశించవచ్చు, తర్వాత అవినీతితో కూరుకుపోయి చెడు ఆలోచనలు ఉన్న వాళ్ళతో వాళ్ళందరిలో నువ్వు ప్రవేశించవచ్చు, అసహజంగా ప్రవర్తించే వాళ్ళు, దైవ చింతన లేని వాళ్ళు, లేదా అశాస్త్రీయంగా ఇతరులకు హాని చేయాలనుకునే వాళ్ళు, ఇలాంటి వ్యక్తుల శరీరంలో, అలాంటి ప్రాణుల శరీరంలో నీవు సూక్ష్మాతి సూక్ష్మంగా ముక్కు ద్వారా కానీ నోటి ద్వారా కానీ వాళ్ళ శరీరంలో ప్రవేశించి వాళ్ళని నువ్వు అనుకున్న విధంగా హింసించవచ్చు. నేను చెప్పిన వాళ్ళ జోలికి, నువ్వు మంచి వాళ్ళ జోలికి, పరిశుభ్రంగా ఉన్న వాళ్ళ జోలికి వెళ్ళకుండా వెళ్ళడం కుదరదు, సాధ్యపడదు అని వరమిచ్చాడు. అప్పటి నుంచి తరతరాలుగా ఈ కర్కటి అనే దానికి పేరు మార్చింది, చెప్పింది మన సైన్స్, విషూచి వైరస్ బ్యాక్టీరియా. కంటికి కనపడవు, మన సూక్ష్మమైన మన మామూలు నేత్రాలకి కనపడవు ఈ వైరస్ తరతరాలుగా యుగయుగాలుగా అప్పుడప్పుడు విజృంభిస్తుంది. అదే కర్కటి అనే రాక్షసి విషూచి రూపంలో. విషూచి అంటే చాలా విషం, అంటే మనకి ఎన్నో రకాల జబ్బులు, ఎన్నో రకాలవి కంటికి కనపడనివి, అశుభ్రత ఉన్నప్పుడు అనైతికంగా ప్రవర్తించినప్పుడు, తర్వాత తినకూడని పదార్థాలు తింటున్నప్పుడు, అశుభ్రత పెరిగిపోయినప్పుడు, మానవులలో అవివేకం పెరిగిపోయినప్పుడు ఇది విజృంభించి రకరకాలుగా ప్లేగు, మలేరియా, తర్వాత ఫ్రెంచ్ ఫ్లూ, ఏవేవో పేర్లతో, రకరకాల పేర్లతో అప్పుడప్పుడు ప్రపంచం మీద దాడి చేసి అందరినీ హింసించి ఎంతోమంది ప్రాణాలు పొట్టలు పెట్టుకుంటున్న శక్తిగల రాక్షసి ఈ కర్కటి అని కొన్ని యుగాల నాడు రామాయణం రాసిన టైంలో చెప్పారు. ఇది అప్పటి నుంచి ఎగ్జిస్టెన్స్లో ఉన్న ఒక మన కంటికి కనపడని అతి సూక్ష్మజీవి. ఇది ఈ కర్కటి కథ. అది ఈ కాలానికి సరిపోతుందేమో మీరందరూ కొద్దిగా ఆలోచించండి, మీకు అర్థమవుతుంది. దీన్ని బట్టి మీరు ఏం తెలుసుకోవాలో, మనం ఎలా ఎంత శుభ్రంగా ఉండాలి, ఇప్పుడు ఎందుకు సోషల్ డిస్టెన్స్ పాటించాలి, మనం ఇళ్లలోనే ఎందుకు ఉండాలి అనే వాటికి మీకు ఒక అవగాహన దొరుకుతుంది. సో ఈ రకంగా ఈ కర్కటి కథ మనకి కనువిప్పు కావాల్సిన అవసరం ఉంది. మానవ సమాజం బాగుండాలంటే శుభ్రత పాటించాలి, ఎంతో ఉన్నతిగా ఆలోచించాలి, సాటివారికి సహాయం చేయాలి. ఈ కథలో మనం తెలుసుకున్న విషయం ఇది. తప్పనిసరిగా ఈ కథ మనకు ఒక మంచి ఉద్బోధగా పనికి వస్తుంది. అందరికీ ధన్యవాదాలు.